వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నర్సీపట్నం ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రజలను మభ్యపెట్టే మాటల గారెడ్డితో పక్కదోవ పట్టిస్తున్నారని నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ అన్నారు పంపిన వీడియోలో ఆయన మాట్లాడుతూ హరికథలు చెప్పేది అయ్యన్న డబ్బులు నర్సీపట్నం ఇదే సెంటర్ లో దుర్గా మల్లేశ్వరి సాక్షిగా మీ జగన్మోహన్ రెడ్డి అన్నారా లేదా అని ప్రశ్నించారు అందరికీ నమస్కారం అండి నిన్న మా నాయకుడు అయ్యన్న పాత్ర గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మన నర్సీపట్నం శాసనసభ్యుడైనటువంటి గణేష్ని ఎమ్మెల్యే గారిని సంబోధిస్తూ ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం సూటిగా చెప్పమని చెప్పేసి అడిగితే ఆ ప్రశ్నలకు ఆయన దగ్గర సరైన సమాధానం లేక ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటున్నారు ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు మాట్లాడేదారి కదో అయ్యన పాత్ర గారు మాట్లాడేదారి కదో ప్రజలు గ్రహిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి అడుగుతున్నాను ఆయన అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాడు మీరు ఆ రోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం భాగంగా నర్సీపట్నం నడిపట్టిన కనకదుర్గమ్మ సాక్షిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ముందును ఒకసారి వినాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన కోరుతున్నాను నేను వచ్చిన తర్వాత మనందొద్దున మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ మీద ఏదైతే మూడు లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకు ఉంటుందో ఆ మూడు లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల నెల మూడు వేల రూపాయలు ఇరవై ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ లక్షల లక్షల రూపాయలు 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 కాపీ దీన్ని ఏమంటారండి ఇది అడి కదా అండి లేకపోతే బుర్ర కదా దయచేసి మీ నాయకుడు ఆ రోజు మొత్తం ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో అది రుణమాఫీ చేస్తానని చెప్పేసి అన్నాడా లేదా ఆ పక్కన ఉన్నది నువ్వా కాదని చెప్పేసి ముందు ప్రజలకు చెప్పాలి నువ్వు నేను ఒకటే అడుగుతున్నాను నేను ఈ రోజు నువ్వు అమ్మని దాని గురించి మేము అడుగుతుంటే మేము మేనిఫెస్టోలో మూడు వందల చదరపడుగులకి మాత్రమే రూపాయికి ఇస్తామని చెప్పేసి మరొకసారి మోసం చేస్తున్నావు నువ్వు నీకు నిజంగా మనస్సాక్షిగా ఆ మీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట కానీ అని ఉన్నాడని లేదని అనిపిస్తే మీరు మూడు వందల చదర లబ్ధిదారులు కానీ మూడు వందల అరవై చదర లబ్ధిదారులు కానీ నాలుగు వందల ముప్పై చదర లబ్ధిదారులు కానీ వీళ్ళందరికీ సమావేశం పెట్టి నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే వీళ్ళకి నేను కేవలం మూడు వందల చదర పడుగుల మాటకే మేము రుణమాఫీ చేస్తాము మిగతా వాళ్ళకి కాదు అని చెప్పేసి అనే ధైర్యం నీకు ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాను నేను ఇంకొక విషయం అండి గత పదిహేను నెలల క్రితం మేము ఈ గ్రూప్ హౌసింగ్ కోసం ఒక మాట అన్నావు నువ్వు ఏమన్నావు అంటే అది గుర్తు చేయవలసుకున్నటువంటి అవసరం ఉంది ఏమన్నావు అంటే నువ్వు పదిహేను కేవలం పదిహేను నెల కాలంలోనే మీరు పూర్తి చేయవలసినటువంటి ఈ గ్రూప్ హౌసింగిల్ని మీరు పూర్తి చేయలేదు ఎనభై శాతం మాత్రమే అయ్యింది మీకు చేతకాక చేయలేదు అలాగని చెప్పేసి నువ్వు ఆ రోజు అన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను నేను మీరు అప్పుడు అన్నదారి నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే పదిహేను శాతం మిగిలి ఉందో అందులో ఎంత శాతం మీరు పూర్తి చేసేవాలో చెప్పండి ప్రజలకి ప్రజలకు చెప్పి అప్పుడు మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను సందర్భం కడుతున్నాను మీరు ఇంకో విషయం అండి మీరు ఏవైనా ఈ గ్రూప్ హౌసింగ్లో ఒక్క ఇల్లు ఏమైనా కట్టారా లేక మా ప్రభుత్వంలో కట్టినయా మీరు దేని మీద మీరు చేస్తున్నారు మీరు ఈ విధంగానా మా ప్రభుత్వంలో కట్టినట్లకే మీరు ఈ రోజు అమ్మని మళ్ళీ రంగులు మార్చి బ్లూ కలర్లు వేసుకొని మీరు ఏదో పెద్ద ఘనత చేసినట్టుగా నమ్మని చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం అండి రెండవది ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నారు మీరు ట్యాక్సెస్ గురించి మరొకసారి నర్సీపట్నం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ రోజు ఎన్నికల ఎన్నికల హామీ ప్రకారంగా మేము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమ్మని తగ్గించేసాము అలాగని చెప్పేసి పాలాభిషేకాలు నెయ్యి అభిషాకాలు చేసుకున్నారు ఇది తగ్గించారో లేదో ఎవరికి ప్రజలకి ఇంకా అర్థం కాలేదు ఇంకా అర్థం కాకముందే ఈరోజు మీరు మళ్ళీ ఒక పాలసీని తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడు ఎక్కడా లేనటువంటి పాలసీని తీసుకొచ్చి ఇవాళ ప్రజలనే నడ్డి విరిచే విధంగా మీరు ఆస్తు పనులు వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అని చెప్పేసి ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉంది అదేదో మరొక ముందే మీరు ఏదేదో చేసేసి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీరు మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం అండి మీరు దమ్ముంటే రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది మధ్యలో అప్పుడు ఉన్నటువంటి ట్యాక్సెస్కి ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి ట్యాక్సెస్కి డిఫరెంట్ డేట్ అనేది ప్రజలకు వివరించండి ముందు ప్రజలకు వివరిస్తే మీరు ఏ విధంగా నువ్వు ఆ రోజు చేసావో ఆ దొంగ జీవో ఏదైతే తీసుకొచ్చావో ఆ జీవోని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదాలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా మూడోది అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతున్నాను మీరు ఆ రోజు పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తెరిస్తే దాన్ని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కడుపును కొట్టి ప్రజ పేద ప్రజలకమ్మో అన్నం లేకుండా ఆటలు నెమ్మడి తెరవకుండా చేసే దుర్మార్గ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మీది కదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను దాని గురించి మాట్లాడితే మీరు ఏమైనా అసత్య ప్రచారం చేస్తున్నారండి ఎన్నికల కోసం ఓట్ల కోసం కేవలం ఎలక్షన్కి నాలుగు నెలలు ముందమ్మని మేము తెరిచామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారా సరే మేము అలా చేయడం మీ దృష్టిలో తప్పనుకుంటే మేము ఇంకొక చోటుగా అడగదలుచుకున్నాను నేను మరి చంద్రన్న భీమా రెండు వేల పదహారులో అసంఘిత కార్మికుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ వేదన పడ వీధిన పడకూడదనే ఉద్దేశంతో యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అదే సహజ మరణం చెందిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం అమ్మని ప్రవేశపెట్టింది మరి ఈ రెండు సంవత్సర కాలంలో మీరు చనిపోయిన కార్మికులకి ఒక పైసాను సరే మీరు ఇచ్చారండి అండి మరి దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు కాబట్టి దయచేసి దాని గురించి కూడా మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అవ్వతాతలకు అధికారం రాగానే మూడు వేల పెన్షన్ అన్న హామీ ఏమైంది అని నిలదీశారు మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచి దఫదఫాలుగా పెంచుతామన్న మీ నాయకుడు రెండో సంవత్సరంలో ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ రెండు వందల యాభై రూపాయలు పెంచలేదని దుయ్యబట్టారు మేనిఫెస్టో మాట్లాడుతున్నారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు కానీ తెరిచి మాట్లాడుతున్నారు మీ మేనిఫెస్టో ప్రకారంగా మాట్లాడుకుందాం ఆనాడు ఎన్నికల ముందు అవ్వాతాతలకి గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని నేను అధికారులకు వచ్చినట్టునే మూడు వేల రూపాయలకు పెంచుతానని చెప్పేసి అన్నారా లేదా మీరు మేనిఫెస్టోలో పెట్టారా లేదా మరి పెట్టిన తర్వాత ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మీ నాయకుడు మీ జన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో రెండు వందల యాభై రూపాయలు సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ పోతాడని చెప్పేసి సాగదీ చెప్తున్నాడు సరే రెండు వందల యాభై రూపాయలు పెంచుకున్నట్టు పోండి మేము కాదంటలేదు మరి రెండో సంవత్సరం వచ్చింది కదా మరి రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల కాలం అయింది మరి మిగతా రెండు వందల యాభై రూపాయలు ఎక్కడ పెంచారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను మరి ఇది అవ్వాతాతలు మోసం చేయడం కదా అని చెప్పేసి నేను ప్రశ్నించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకో విషయం అండి మీరు మాట్లాడితే చేతకాన్న అయ్యన్న చేత చంద్రబాబు వాళ్ళకి చేత కాదు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారని చెప్పేసి అంటున్నావు నువ్వు ఒక విషయం గ్రహించుకోవాలి మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో నువ్వు కానీ వాటర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమని ఓటు అడిగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి నువ్వు బ్రతిమాలితే వాళ్ళు దాని గమ్మని రియలైజేషన్ అయ్యి మీకు ఓట్లు వేశారన్న విషయాన్ని మర్చిపోతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను మీకు ఓట్లేసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో మేము ఎందుకు వీళ్ళ మాయలో పడ్డాము ఎందుకు వీళ్ళకి అవకాశం ఇచ్చామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు బాధపడి లభోదిబో అనే పరిస్థితి ఉందని చెప్పేసి గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం మా నాయకుడికి మీ నాయకుడికి పోల్చుకుంటున్నాను నువ్వు మా నాయకుడికి మీ నాయకుడికి పోల్చుకునే ముందు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడగక ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం మీద నమ్ముకుంటున్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో గూగుల్లోకి వెళ్దాం ఆ గూగుల్లోకి వెళ్ళి మోస్ట్ విజనరీ సిఎం ఇన్ అని కొడదాం వస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందా లేదా అని చెప్పేసి అని మిమ్మల్ని అడుగుదలుచుకున్నాను నేను ఇంకొక విషయం ఏంటి అదే విధంగా అదే గూగుల్లో మోస్ట్ కరప్షన్ సీఎం ఇన్ అని కొడదాం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడదలుచుకుంటున్నాను నేను పదహారు నెలలు చెప్పుకూడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా మా నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కు పాట పడుతున్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడుతో పోల్చుకోవడం సిగ్గుపడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియదలుచుకుంటున్నాను ఇంకో విషయం మాట్లాడితే నువ్వు ఓకంపుడుగా మాట్లాడితే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటున్నావు సరే సంక్షేమ పథకాల సంగతి పక్కన పెట్టు మీరు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర సరుకుల మీద కానీ మీరు అధిక భారం మోపడం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం మాట్లాడుతున్నారండి ఈ దేశంలోనే మీరు మాట్లాడితే సంక్షేమ పథకాలు అమలు ఏ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేని విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నానని చెప్పేసి గొప్పగా చెప్తున్నాను బాబు అది చెప్పే ముందు మిమ్మల్ని ఒక విషయం అడుగుతుందండి అండి విధంగా అతి తక్కువ కాలంలో ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ సీఎం కూడా అప్పు చేయనంత విధంగా లక్షల కోట్లు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా సరే మీరు విమర్శించడం మానేసి మీరు విమర్శించడం మానేసి ప్రజలు సేవ చేసే విధంగా నర్సీపట్నం అభివృద్ధికి పోటబడి అరికథ పెట్టల దొరలాగా మాట్లాడకుండా మీరు అభివృద్ధిలో ముందుకు వెళ్ళి ప్రజల వాళ్ళకు మన్నళ్ల పొనంత తప్ప ఈ విధంగా లేనిపోయినా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే మేము అడిగిన దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే సూటిగా చెప్పండి అంతేగాని అప్ప అల్లాటప్ప వాళ్ళతో మాట్లాడి లేనిపోయి ఏదో బురద జల్లే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మనవ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో పైల గోవిందు రుత్తల కృష్ణ ధనివిరెడ్డి మధు కోరప్రుల శ్రీను తదితరులు పాల్గొన్నారు నిరంతర వార్తల సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు యాక్టివేట్ చేయండి